మంచి మనసు ఇది దేశాల దగ్గర ఉన్నప్పుడు అద్భుతం ఆ మంచి మనసు స్నేహాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం అనేటువంటిది శరణార్థులకి అవసరం భారతదేశంలో తిండి లేక తిప్పలు లేక ఎక్కడెక్కడ నుండిన వచ్చినటువంటి వాళ్ళు బ్రతికేశారు ఈ దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటామన్న వాళ్ళకి ఈ దేశపు రాజులు అనుమతిస్తే ఆ రాజుల అనుమతులతో వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు క్రమంగా ఈ దేశం మీద కుట్రలు చేసి రాజులకి రాజ్యాలకు మధ్య చిచ్చు పెట్టి క్రమంగా ఈ దేశాన్ని ఒకనాడు మొఘలులు కావచ్చు ఆ తర్వాత కాలంలో ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ అయ్యారు అంటే మన మంచితనం మన స్నేహ గుణం ఎదుటి వాళ్ళకి ఉపయోగపడింది అనమాట మనం నష్టపోయాం అయినా సరే మనం ఆ మంచితనాన్ని అయితే వదలలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ప్రపంచంలోని 193 దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు లేని దేశం లేదు వ్యాపారమే చేస్తున్నారు ఉద్యోగమే చేస్తున్నారు ఉపాధి పొందుతున్నారు ఎందుకు అంటే మన మంచితనమే మన వాళ్ళకి శ్రీరామ రక్షమ అని ఎన్ఆర్ఐలకి కొన్ని కొన్ని ఈ మధ్యలో కొన్ని దుర్గుణాలు వచ్చినాయి మనవాళ్ళల్లో మనవాళ్ళల్లోనే అక్కడ కులపరమైనటువంటి అవి పక్కన పెడితే ఆ దేశాల వాళ్ళతో మనం మంచిగానే ఉంటున్నాం కాబట్టినే మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటిది అంటే ఒకప్పుడు ప్రపంచమంతా వెలివేసినటువంటి మతం యూదులు ఆ యూదులకి ఆశ్రయం ఇచ్చినటువంటిది భారతదేశం వాళ్ళే ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడే కాదు ఉక్రెయిన్లో ఇప్పుడు జెల్నెస్కి కూడా యూదు కుటుంబమే అక్కడి నుండి వచ్చి ఉక్రెయిన్లో స్థిరపడినటువంటి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఆ జెల్నెస్కీతో పాటుగా సపోర్ట్గా ఉన్నటువంటి యూదు కుటుంబాలు మొన్న రష్యా దాడి నేపథ్యంలో పారిపోయి తలదాచుకోవడానికి హంగేరీ వెళ్ళినాయి హంగేరీలో ఉన్నటువంటి వాళ్ళ కోసం అక్కడున్నటువంటి యూదు కుటుంబాలందరూ కలిసి ఒక పెద్ద పథకాన్ని తయారు చేసి సుమారుగా ఒక కిలోమీటర్ పరిధి భూమిని అక్కడున్న ప్రభుత్వం దగ్గర తీసుకుని గార్డెన్స్ని ఆ గార్డెన్స్లో పెద్ద పెద్ద షెల్టర్స్ ఏర్పాటు చేసి హోటల్స్ ఏర్పాటు చేసి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినని ఓన్లీ వెజ్ తినేటువంటి వాళ్ళకి ఇద్దరికి కూడా రెండు వేరువేరు ఇవి ఏర్పాటు చేయడంతో పాటు స్కూళ్ళు అక్కడ పాఠాలు నేర్పించడం ప్రారంభించారు ఇప్పటికే 6 నెలల నుండి అక్కడ శరణార్థులుగానే వీళ్ళు ఉంటున్నారు వాళ్ళతో ఇప్పుడు పర్మనెంట్ హౌసెస్ కట్టించేటువంటి ఏర్పాటుతో పాటుగా అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యేందుకు తగినటువంటి వ్యాపార సహకారాలు కూడా అందిస్తున్నారు ఇలాంటిది అంటే ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రపంచమంతా కూడా అంటే యూదులు యూదుల్ని కాపాడుకున్నారు ఒక్క సమస్యల్లా ఒక్క హిందువుల్ని మాత్రమే హిందువులు కాపాడుకున్నారు అదొక్కటే దౌర్భాగ్యం